హలో పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్ష్ ట్రిక్స్ అండ్ టిప్స్. ఈ వీడియోలో మనం బేబీకి బాతింగ్ చేపించేటప్పుడు 100% ఉపయోగపడే ఒక మంచి బేబీ ప్రోడక్ట్ రివ్యూ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఈ ప్రోడక్ట్ని నేను నా బేబీకి ఎలా యూజ్ చేస్తానో కూడా నేను మీకు లైవ్లో చూపిస్తానండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇది యూజ్ అవుతుందా లేదా అనేసి. సో దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, బేబీ షవర్ క్యాప్. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. అండ్ దీని మెటీరియల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది మీ బేబీ స్కిన్కి ఏ విధంగానూ హార్మ్ఫుల్గా ఉండదు. అండ్ దీన్ని పెట్టినప్పుడు బేబీకి ఏ విధంగానూ గుచ్చుకోవడం లాంటి ప్రమాదం ఏమీ ఉండదండి. అండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 4 బటన్స్ ఇస్తారండి. సో దీనివల్ల ఏంటంటే బేబీ హెడ్ని బట్టి ఈ బటన్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ రెండు వచ్చేసి బేబీకి ఇయర్స్ దగ్గర వస్తాయి, వాటర్ పోసినప్పుడు బేబీ ఇయర్స్లోకి వాటర్ వెళ్ళిపోకుండా ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. సో దీన్ని బేబీకి ఎలా ఫిక్స్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెడ్డీ బేర్కి ఫిక్స్ చేసి చూపిస్తానండి, ఎందుకంటే మా బేబీ ఇక్కడ ట్రైపాడ్ ముందు కానీ ఫోన్ ముందు కానీ ఆగడు, దాని వెంటనే తీసేస్తాడు. అండ్ మా బేబీకి పెట్టింది కూడా నేను లైవ్లో ఎలాగ బాగా చేపించాను అన్నది కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ సెక్షన్ని ఇట్లా పెట్టాలన్నమాట. బేబీ ఇట్లాగా నార్మల్గా ఇలా ఉంటాడు కదా, బేబీస్ని ఇలా తీసుకొని ఇలా పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇయర్స్ దగ్గర ఇవి వచ్చేలాగా చూడాలి. అండ్ ఏంటంటే ఇలా తిరగేసి పెట్టకూడదండి, ఇట్లా వస్తుంది అనుకుంటారు ఫస్ట్ మీరు చూడగానే, నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నాను. సో ఫస్ట్ మీరు ఇయర్స్ దగ్గర దాన్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఇయర్స్ దగ్గర ఇట్లా లోపల వైపు రావాలన్నమాట, ఇట్లా బయట వైపు కాకుండా లోపల వైపు రావాలి. సో ఇట్లా చూసుకోండి, ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్యాప్ కరెక్ట్గా సెట్ అయిందా లేదో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో తర్వాత సో ఇట్లా ఉంటుంది కదా, ఇట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా ఒక 4 బటన్స్ ఇచ్చారు కదా, మీ బేబీ హెడ్ని బట్టి ఈ బటన్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడేమో నేను లాస్ట్ బటన్కి సెట్ చేస్తున్నాను. సో టైట్గా ఉండేటట్లు చూసుకోవాలి, అప్పుడే వాటర్ ఇలా లోపల క్యాప్ లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి. టైట్గా లేదంటే క్యాప్ పెట్టినా యూజ్ ఉండదండి, వాటర్ ఇట్లా మీదకి వచ్చేస్తాయన్నమాట. సో ఇట్లాగా ఫిక్స్ చేసుకోవాలి, సో ఓపెన్గా లేకుండా ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా వస్తుంది ఫ్రంట్ సైడ్, ఇట్లాగా కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా చూసుకొని బటన్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బేబీకి బాత్ చేపించేటప్పుడు ఇక్కడ వాటర్ పోస్తే ఇట్లా వచ్చేస్తాయండి. జస్ట్ హెడ్ బాత్ చేపించేటప్పుడు అయితే 100% ఉపయోగపడుతుందండి మీకు, చాలా ఈజీగా ఉంటుంది. అస్సలు బేబీ అయితే కొంచెం కూడా ఇక్కడ కూడా వాటర్ రావన్నమాట నేను యూజ్ చేస్తున్నాను నా బేబీకి. సో అందుకే నేను మీకు దీన్ని రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. లైక్ 5 మంత్స్ నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను, చాలా ఈజీగా బాత్ చేపిస్తున్నాను వాడికి. సో అస్సలు ఏడవరు అండ్ ఎంజాయ్ చేస్తూ బాత్ చేపించుకుంటారనమాట. పిల్లలు ఎక్కడైనా సరే బాతింగ్ అంటే మెయిన్గా హెడ్ బాత్ అంటే దడిచి పారిపోతూ ఉంటారు, నాకు వద్దు వద్దు అని చాలామందిని చూశాను అండ్ ఏడుస్తూ ఉంటారు. సో అలాగేమి ఉండదండి, నా మా దక్షుకి బాత్ చేపించాలి అంటే నాకు దీంతో చాలా ఈజీ అనమాట. సో వాడు చక్కగా ఆడుకుంటాడనమాట. ఇక్కడ ఎప్పుడైతే వాటర్ మనం పోస్తామో ఇవన్నీ ఇట్లా క్యాప్ మీద నుంచి కొంచెం ఇంత డిస్టెన్స్లో వాడి ఫేస్కి ఇంత డిస్టెన్స్లో ఇలా పడుతూ ఉంటాయన్నమాట. సో రెయిన్ లాగా వాడు ఇలా ఇలా చేతులతో పట్టుకొని ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ హెడ్ బాత్ చేస్తాడనమాట. కొంచెం కూడా ఏడవడు, అసలు నేను బాత్ చేపించేటప్పుడు మా అబ్బాయిని కొంచెం కూడా ఏడిపించను. సో అంత ఈజీ అవుతుంది అనమాట దీన్ని పెట్టి స్నానం చేపించడం వల్ల. అండ్ మీరు నార్మల్గా షాంపూస్ వేసినా కళ్ళల్లోకి వెళ్ళిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు కదా, సో ఇది పెడితే అసలు ఇంత దూరంలో వాటర్ వెళ్ళిపోతాయండి, అస్సలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే హెయిర్ ఎక్కువ లెందీగా కాకుండా నార్మల్గా బేబీ క్రాఫ్ట్ చేపించే వాళ్ళకి వాటికి ఉపయోగపడతాయి అనమాట. అండ్ నార్మల్గా బాయ్స్ అయితే ఎట్లాగో క్రాఫ్ట్ చేపించే ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువ హెయిర్ ఉంటే ఏంటంటే ఇట్లా వెనక్కి కూడా వస్తుంది. సో మెయింటైన్ చేసి బాగా చేపిస్తే బాగానే ఉంటుందండి అలవాటైతే. సో ఇదన్నమాట చాలా 100% యూజ్ అవుతుందండి.
అండ్ నా విషయానికి వస్తే దీనివల్ల నేను చాలా చాలా సేవ్ అయిపోతున్నానండి. సో ఏంటంటే చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటుంది కదా, ఎలా అంటే 5 మంత్స్కి అట్లాగా బేబీస్ని తీసుకొని పుట్టింటి దగ్గర నుంచి అత్తగారి ఇంటికి రావడం కానీ, లేదంటే హస్బెండ్స్ ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేనప్పుడు, ఎక్కువగా బేబీస్కి హెడ్ బాత్ చేపించే టైంలో ఈ ప్రాబ్లమ్ని అందరూ ఫేస్ చేస్తూ ఉంటారండి, ఇలా ఒంటరిగా ఉన్న మదర్స్ అందరూ. సో అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా సరే బేబీకి హెడ్ బాత్ చేపించేటప్పుడు వాటర్ పోయడానికన్నా ఉండాలి. సో అప్పుడే మనం బాత్ చేపించగలం. వాళ్ళు ఏడుస్తున్నా ఒక చేత్తో ఇలా అదిని పట్టుకొని బాత్ చేపించేసి అట్లా ఉంటుంది అనమాట. లేదు ఒక్కళ్ళు కూడా లేకపోతే అసలు మనమే వాటర్ పోసి మనమే హెడ్ బాత్ చేపించాలి అంటే బేబీస్ ఏడుస్తూ ఉంటారు, అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి. అది అనుభవించిన వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదనమాట. సో బేబీస్ని పెంచేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరో ఒకళ్ళు పెద్దోళ్ళు మనకి తోడుగా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో వచ్చేసి. అండ్ నేను కూడా అలాగే ఇబ్బంది పడేదానండి. లైక్ నేను 5 మంత్స్కి దక్షిణ్ తీసుకొని మా హస్బెండ్ ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడికి వచ్చేసాను. సో రెంటెడ్ హౌసెస్ అనమాట, ఎవ్వరూ పరిచయం లేదు అండ్ ఎవరిని పిలవడానికి కూడా ఉండేది కాదు. సో అలాంటప్పుడు నేను హెడ్ బాత్ చేపించాలి అంటే 1 అవర్ ముందు నుంచే భయపడుతూ ఉండేదాన్ని అనమాట. నాకు ఫీవర్ వచ్చినంత పని అయ్యేది ప్రతిరోజు. వాడికి హెడ్ బాత్ చేపించాలంటే ఎంత ఏడ్ చేసేవాడు అండ్ కళ్ళలోకి ముక్కులోకి వాటర్ వెళ్ళిపోయేవి, అసలు చాలా ఇబ్బంది పెట్టేసేవాడు. మెయిన్గా ఏంటంటే పిల్లలు కాళ్ళ మీద పడుకోబెట్టి మనం హెడ్ బాత్ చేపిస్తాం కదా. సో అది కాకుండా ఎప్పుడైతే పిల్లలకి కొంచెం కూర్చోవడం తెలిసిందో అలాంటప్పుడు అసలు వాళ్ళు కాళ్ళ మీద అస్సలు ఆగరండి. సో వాళ్ళు కూర్చోవడానికి ట్రై చేస్తారు. కూర్చొని అసలు ఎట్లా కాళ్ళ మీద అంటే మొహం కిందకి పెట్టేసి కాళ్ళ మధ్యలో మొహం పెట్టేసి పోస్తారు కదా. సో అది కూడా కుదరదు అనమాట. అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. సో అలాంటప్పుడు ఈ క్యాప్ ఉంటే మీకు 100% ఉపయోగపడుతుంది అనమాట. సో దీనివల్ల ఎంత ఈజీగా హెడ్ బాత్ చేపించేస్తానంటే, నార్మల్ బాత్ ఎంత ఈజీగా చేపిస్తాను దానికి డబుల్ ఈజీగా హెడ్ బాత్ చేపించేస్తాను నేను. సో అంత బాగుంటుంది అనమాట. నేను దక్షుకి పెట్టి ఎలా చేపిస్తానో కూడా వీడియో నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను, చూడండి ఒకసారి. కానీ మీకు కానీ ఎవరైనా కిడ్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని కొనడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాదు కిడ్స్ అనే కాదు, నార్మల్గా కొంచెం పెద్దోళ్ళైనా సరే పిల్లలు ఒక 10 ఇయర్స్ లోపు వాళ్ళు షవర్ బాత్ చేసేటప్పుడు వాటర్ అనేది ఇలా పడిపోతే ఊపిరి ఆడదండి అస్సలకి. సో అలాంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుంటుంది. క్వాలిటీ అంటే ఏం లేదండి, జస్ట్ ఇదేం ప్లాస్టిక్ కాదు, ఫైబర్ కాదు, ఏం కాదు, జస్ట్ ఒక ఫ్లెక్సిబుల్గా ఉండే మెటీరియల్ అనమాట. అలా అని చిరిగిపోదు. దీని కాస్ట్ వచ్చేసి లైక్ 140 అట్లా పడింది. నేను దీన్ని అమెజాన్లో బై చేశాను. సో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను మా బేబీకి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ షాంపూతో రుద్దేశాను, నెక్స్ట్ వాటర్ పోస్తున్నాను. కొంచెం హైట్ నుంచి మీకు కనిపించాలని కొంచెం హైట్ నుంచి పోస్తున్నాను. బేబీస్కి ఇంత హైట్ నుంచి పోయకూడదు నార్మల్గా వాటరు. మీకు ఎవరైనా బేబీస్ ఉంటే ఖచ్చితంగా దీన్ని పర్చేస్ చేయండి. ఏదో నేను కొన్నాను రివ్యూ ఇస్తున్నానని కాదు, ఇది నాకు చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో మీకు కూడా ఖచ్చితంగా బేబీస్కి యూస్ఫుల్ అవుతుంది. సో ఇదండి బేబీ షవర్ క్యాప్ గురించి నా హానెస్ట్ రివ్యూ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే ఈ వీడియోని ఇప్పుడే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యు అనదర్ వీడియో.